ఏంటండి ఇవాళ మస్తు సంతోషంగా ఉన్నారు? ఏం లేదే, మనం మొత్తం లోన్ తీర్చనికే పైసలు దొరికినాయి. రేపు పొద్దుగాల బ్యాంక్ వెళ్ళి మొత్తం కట్టేస్తా. రేపటి నుంచి హాయిగా పడుకోవచ్చు. ఇంకేముంది, రేపటి నుంచి మన పాప పెళ్లి కోసమే పైసలు జమ చేయబోతున్నా. అవునా? ఏమైంది చెప్పు. ఊర్లో అప్పుల వాళ్ళందరి ఇంటి మీదకి వచ్చి మీ బాబాని తీసుకుపోయిండ్రు అన్నయ్య. పైసలు కడితే కానీ విడిచిపెట్టరంట. తెచ్చుకుందాం నడు. అక్క నువ్వు బాధపడకక్క, ఈ నెల వడ్డీ పైసలు నేను కడతా కదా. ఈ నెల నువ్వు ఇస్తావు, ప్రతి నెల ఓలు కడతారా? నువ్వు పరేషాన్ కాకక్క. ఒక అన్నలాగా వాళ్ళ చెల్లి కోసం బావ ఎట్లయితే నిలబడ్డాడు, ఒక తల్లిలాగా సోనియమ్మ మనందరి కోసం నిలబడుతుంది. గదెట్లరా చెప్తే, కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి రాగానే సోనియమ్మ ఒకటేసారి 2 లక్షల రుణమాఫీ ఇస్తుందట. కట్లయితే ఈసారి మనందరి ఓట్లు కాంగ్రెస్ కే. అవు అక్క, మనందరి ఓటు కాంగ్రెస్ కే.